రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే ప్రజలు అనేక ఇబ్బందులకి గురి అవుతున్నారని, రాష్ట ప్రభుత్వం కరువు నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. బుధవారం రెండుచింతల మండలం పసర్లపాడు గ్రామంలో 14వ ఆర్థిక సంఘం నిధులు 4.5 లక్షల వ్యయంతో నిర్మించిన 3 మినీ వాటర్ ట్యాంకులను జెడ్పీటీసీ నవలూరి భాస్కర్ రెడ్డి సర్పంచ్ వెన్న లింకారెడ్డితో కలిసి ప్రారంభించారు. గ్రామాలలోని ప్రజలకు త్రాగునీరు లేక సతమతమవుతుంటే ఇంకుడుగుంతల పేరుతో టీడీపీ కార్యకర్తలకు దోచిపెట్టేందుకు ముఖ్యమంత్రి దారి చూపుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు గొట్టం బ్రహ్మారెడ్డి, వెన్న వెంకటేశ్వరరెడ్డి, సొంటిరెడ్డి నల్ల నర్సిరెడ్డి, ఎంపీటీసీ గొట్టం పద్మజ, నాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చూడండి ఒకసారి, ఇటు చూడు ఇటు చూడు. ఓకే,